ఇవాళ ఉదయం నందిగామ పట్టణంలో మా తెలుగుదేశం కార్యకర్తలైన కిషోర్ నరసింహరావు గారి మీద ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అనుచరులు దారుణంగా దాడి చేశారు. అటువైపుగా ప్రచారంకి వచ్చిన మొండితోక జగన్మోహన్ రావు గారిని మా కిషోరు, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఇళ్లవారు, 3 రాజధానులకు మీరు సపోర్ట్ ఇచ్చారు, మీకు ఏ విధంగా మేము ఓటేస్తాం, మేము ఓటేయమని చెప్పడం మూలంగా మా కిషోరు అటువంటి వ్యక్తులు కూడా ప్రశ్నించడం వల్ల సైగ చేసి ముందుకు వెళ్ళి కార్యకర్తలతో చాలా దారుణంగా కొట్టించారు. తీరా చాలా చూస్తే చాలా భయానకమైనగా ఉంది అతని పరిస్థితి. 14 కుట్లు పడినాయి. అంతేకాకుండా ఇవాళ ఆ కొట్టిన తీరు మా దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కంప్లీట్గా. కొట్టిన తీరు ఎంతోమంది ఒక 15 గోండాలు లాగా ప్రవర్తించి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఈ మొండితోక బ్రదర్స్ యొక్క దౌర్జన్యాలకి నందిగామ ఇప్పుడు దాకా చాలా దౌర్జన్యాలు చేశారు. ఇంకా వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఈ మధ్యకాలంలో వారికి భయం ఎక్కువై ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఈ దాడులను ప్రోత్సహించడం, హింసను ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఏదో ప్రజలను భయపెడదామని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని ప్రజలు వదలరు. ఒక్కడే గుర్తుంచుకో జగన్మోహన్ రావు, నీ యొక్క దౌర్జన్యాలు ఆపాలి. ఇంకా వాళ్ళ మేము తిరగబడతాం కార్యకర్తలు నాయకులు. మీకు వాళ్ళ పోలీసు వారికి కూడా ఒకటే చెప్తున్నాను, కేసు రిజిస్టర్ చేయకుండా, అందులో 307 కేసు పెట్టకుండా పిచ్చి పిచ్చి సెక్షన్లన్నీ పెట్టి, అంతేకాకుండా ఎదురు కేసు అంటే మా కార్యకర్తల మీదే ఎదురు కేసు, ఒక కుల ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని మీరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మీరు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్తున్న పోలీసు వారు ఇప్పటికి కూడా, ఇప్పటి వరకు మీరు ఎట్లా బిహేవ్ చేసినా మేము సహించాం. ఇవాళ మీరు కనుక ఇటువంటి కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మేము తిరగబడతామని కూడా చెప్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి దృష్టికి కూడా రేపు తీసుకెళ్ళబోతున్నాం. ముందుగా పోలీస్ కమిషనర్ వారి దృష్టికి తీసుకెళ్తాం, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసి ఏదైనా చేయొచ్చు. అంతేగాని ఎక్కడ దాడి చేసిన 15 వ్యక్తులు ఉంటే ఒక ఇద్దరు దాడి చేస్తే ఎదురు కేసులు పెడతారా? ఇంకా జగన్మోహన్ రెడ్డికి తత్తుల్లాగా వ్యవహరిస్తున్నారా పోలీసు వారు? మీరు మారాలి, మీరు చాలామంది మారారు, ఇంకా తత్తుల్లాగా వ్యవహరించే అధికారులు మీకు. రేపు ఎలక్షన్ కమిషన్ ముందు మీరు శిక్ష అనుభవిస్తాం. మేము రేపు ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఇవాళ సీసీ ఫుటేజ్ చూసి ఎవరు ఎటువంటి కేసులు పెట్టాలి, అందులో 307 బుక్ చేయాలని మేము అడుగుతున్నాం. దొంగ కేసులు పెట్టద్దు, మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని మీకు హెచ్చరిస్తున్నాం. తప్పకుండా యాక్షన్, దాన్ని సీసీ ఫుటేజ్ పరిశీలించి తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చినాక ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించే అధికారం ఉంది. ఎలక్షన్ ఓటు కోసం వచ్చారు, ప్రశ్నించారు, ప్రశ్నిస్తే తప్పని దాడులు జరిగితే ఎట్లా? అది వ్యక్తిగత దాడులు అనే ఎట్లా అనుకుంటాం? వ్యక్తిగత దాడులు కానే కాదు, వాళ్లే వచ్చారు ఓటు అడగడానికి వచ్చారు. ఓటు అడిగిన సమయంలో వీళ్ళు 3 రాజధానుల గురించి ప్రశ్నించారు. అది వ్యక్తిగత కక్షలు అంటే ఎట్లా?